దొరగారికి ఇప్పుడే తెల్లారింది పాపం. మిమ్మల్ని అంతా జైల్ స్కూల్లో పెట్టి తెల్లారాక వాళ్ళతో నాలుగు తన్నిస్తే గానీ బుద్ధి రాదురా, ముట్టెల పగలగొట్టాలరా మీకు. చెండాకర్లా నిలబడతావంటరా, వెళ్ళి పంజుడు. ఆ కారులో బ్యాటరీ మార్చి డిజిటల్ వాటర్ పోసి సర్వీస్ చేసి బిగించు పో. రే, వెల్డింగ్ గ్యాస్ ఉందా? లేదు మేస్త్రి. నువ్వు ఆ కాపర్ సల్ఫేట్ తీసి పెట్టించు, నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తా. సరే మేస్త్రి. రే పులి, పొద్దున్నే వేల కొలవద్దు చెప్తున్నా, నేను వచ్చానంటే తొట్టిలో ముంచు కొడతా. ఓహో, నువ్వా అది? ఇదిగో వస్తున్నా ఉండు. ఇరుక్కున్నావా? ఎందుకు నా మీద నిలిపోసావు? నేను కాదు కాకి. మరి ఇదేంటి? ఏ పిల్ల, ఇంకోసారి నీళ్లు పోయడాలండి పెట్టుకున్నావో? ఇదిగో కొట్టానంటే. ఏయ్, బ్యాటరీ మార్చరంటే మామిడికాయలకి వస్తున్నావా? తీసి పెట్టాను మేస్త్రి. బా, రై 20 నంబర్ స్పానర్ తీసుకురారా. సరే మేస్త్రి. ఇదిగోండి. ఎన్నో నెంబర్ చెప్పాను రా, పనికి మాలనేదవా. 20 నెంబర్ తీసుకురా యదవా. ఇదేగా నాతోనే తమాషాలు అంటున్నారా? అవును, గ్యాస్ రెడీ చేసావా? లేదు మేస్త్రి. నా ప్రాణం తీయటానికి తయారయ్యారా మీరు? ఎక్కడికి వెళ్ళి వచ్చారా? మేస్త్రి కిరసన వెళ్దామన్నారు, తీసుకొచ్చా. కుట్టాడా? ఇది రోజు ఉండేదేగా, దీనికే నెక్కర దడుపుకోవాలా? రై, ఇది వేరేరా. రై పులి, ఇటు రారా. ఏంటి మేస్త్రి, ఏమైనా తిన్నావరా? లేదు మేస్త్రి. ఇదిగో ఏమైనా తిను, ఆ ఏదో కూడా తీసుకెళ్ళు. రాన్నా, తొందరగా రాన్నా. రేయ్, పోయామా వచ్చామా అన్నట్టు ఉండాలి, లేట్ అయితే బెండు తీస్తా. త్వరగా రాన్నా.
అబ్బా రేయ్ నొప్పిగా ఉందా? అవునరా. రేయ్ పులి, ఈ పిల్లర నన్ను ఆడుకుంది, తుపాకీతో నీళ్లు చల్లిందిరా ఇక్కడ. అదేంటని అడుగుతుంటే గురువు గారు వచ్చి చాగుట్టారా, చూడు రక్తం. అలాగా అన్నా? ఏంటన్నా ఇది, భయపెడితే నవ్వుతుంది లూజా. నేనా? నేను. అక్కడే ఉండరా. ఏంటి? నా సైకిల్ రిపేర్ చేసిస్తావా? అబ్బా ఈ అట్కారాలే అక్కర్లే. రే పులి, ఈ పిల్ల వల్లేగా నేను తన్నులు తింది. అవునన్నా, రక్తం కూడా వస్తుంది. నువ్వు రారా పోదాం. వాళ్ళంతా సినిమా రా. నేను కాదు. సైకిల్ రిపేర్ చేస్తే డబ్బులు ఇస్తావా? అమరణ 10 రూపాయలు. రే అది 50 రూపాయలు రా. వద్దు, మేస్త్రి గారికి తెలిసే తిడతారు, రా వెళ్దాం. నీ పేరేంటి? నీలు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, కానీ అందరూ పులి అని పిలుస్తారు. మీ ఇంట్లో కుక్క పిల్లందా? ఏ రారా పోదాం. గుడ్ మార్నింగ్ మేస్త్రి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తా. ఇదిగో చూడు, నోరు మూసుకుని రారా. టాటా లేదో బాటా లేదో, టాటా అన్న టాటా. రేయ్ ఓ ప్యాకెట్ సిగరెట్ తీసుకో. ఏం సిగరెట్? అన్నా నా బ్రాండే రా. ఓ ప్యాకెట్ గోల్డ్ ఫ్లాక్ ఇయ్యబ్బా. ఇల్లేరా, సరిగా చూసుకో. ఆ పిల్ల ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి పోతుంది సరిగా చూసి నాతో చెప్పు. టైం చూసి కుక్క పిల్లని ఎత్తుకుపోయినట్టు పోదాం. ఏ నాకు భయంగా ఉండదన్నా. 5 లక్షలు ఒకసారి ఊహించి చూసుకో, భయం తగ్గుద్ది. ఏ అటగా రేయ్, నేను ఇంటికి పోయి అన్నం తిని ఆ సింగ్ షాప్ దగ్గరికి వెళ్ళొస్తా, షెడ్ జాగ్రత్త. అలాగే మేస్త్రీ. రేయ్ నెట్టండ్రా, గట్టిగా నెట్టండ్రా, ఇంకా ఫోర్స్గా నెట్టండ్రా. ఎందుకలా అరుస్తావు, నోరు మూసుకుని రారా. అయ్యో నువ్వు పెద్ద మేస్త్రి. సైకిల్ రిపేర్. ఏం రిపేర్? లొడక్ లొడక్ అని శబ్దం వస్తుంది అన్నా. నేనే చూసొస్తా. ఏ నువ్వు ఇట్రా, నువ్వు గేర్ బాక్స్ క్లీన్ చేసి ఉంచు, నేను చూసొస్తా. మేస్త్రితో చెప్పేస్తా, నన్ను కూడా తీసుకెళ్ళు, కుక్క పిల్లని చూడాలి. వచ్చి సావు సచ్చినోడా. ఎక్కో. త్వరగారా, కుక్క పిల్ల ఎక్కడ? త్వరగా సైకిల్ తీసుకురా, మా మేస్త్రి వచ్చే లోపల రిపేర్ చేసి వెళ్ళిపోవాలి. పడుకునుంది పిలవాలా? అవును. నాన్సీ కరుస్తుందా? ఇదేమేం తింటుంది? మిల్క్, రైస్, బ్రెడ్, బిస్కెట్స్ అన్ని తింటుంది. కుక్క కూడా బిస్కెట్లు ఉంటాయా? రేపు షెడ్కి వెళ్ళి కటింగ్ బ్లేడ్ తీసుకురా. ఇది నీదా?
అవును, మా అమ్మ నాకు బర్త్డేకి ప్రెజెంట్ చేసింది. రే, నేను షెడ్కి వెళ్ళి కటింగ్ బ్లేడ్ తీసుకురమ్మలే. రే, పోదా లేదరా? వెళ్తున్నానా? పెద్ద పుడింగి ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవరు లేరా? అమ్మేమో షూటింగ్కి వెళ్ళింది, పనులంతా పెరట్లో ఉన్నారు. మీ నాన్న? బకెట్ తినేసాడా? అంటే? లేదు లేదు, అమ్మతో గొడవ వచ్చింది, అందుకే వేరే ఇంట్లో ఉంటున్నారు. సరే, పులి వాళ్ళు ఇల్లెక్కడా? అతను ఎక్కడ స్నానం చేస్తాడు? వాడు స్నానమే చేయడు. అయ్యా, ఏ పులి, నువ్వు స్నానం చేయవా? ఎవడు చెప్పింది? ప్రతి ఆదివారం వీధికుల దగ్గర స్నానం చేస్తుంటే. ఈ కుక్కపిల్ల నేను కొంతసేపు ఎత్తుకోనా? ఇదిగో, జాగ్రత్త, మెల్లిగా, ఏం చేయొద్దు. అయ్యి, మడ్గాడు తగులుతుంది, కింద పడేసావా? అవును, నాకు ఈ సైకిల్ నచ్చలా, అందుకే కింద పడేసా. అన్నా, దీని బొచ్చు పీస్ మీటేలా భలేగుంది. అయిపోయింది. ఇదిగో. ఇవద్దు, నీ దగ్గర పూల చొక్క పాతదేవైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర అన్ని గౌన్లే ఉన్నాయి, కావాలంటే టీషర్ట్ ఇస్తాను, వేసుకుంటావా? రే పులి, గౌన్ ఇస్తుందంట, వేసుకుంటావా? ఆడపిల్లలా ఉంటావు. ఏంటి పులి కోపంగా వెళ్ళిపోయాడు? వాడు ఎప్పుడూ అంతే, అన్నిటికీ అలుగుతూనే ఉంటాడు. వాడు చూడ్డానికి ఎలుక పిల్లలా ఉంటాడు కదా, అందుకనే మా మేస్త్రి వాడిని జోబులో వేసుకుని వచ్చాడు. సారీరా, ఏడుస్తున్నావా? అందరు నన్ను తొలిచేసే వాళ్ళే, అమరన్న కూడా. నాతో పరోపంతం పెట్టుకోమను, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే ఓకే, మనం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. అలాగంటే? ఒకరి కళ్ళు మూసుకోవాలి, మిగతా వాళ్ళు దాక్కోవాలి. అయ్యి, దొంగ పోలీస్! అవును, మెడపైన ఆడుకుందాం, పని వాళ్ళు చూసారంటే మమ్మీతో చెప్పేస్తారు, జాగ్రత్త. దీపం చూడ, నా గుళ్ళో లాగుంది. అయ్యి, ఆపిల్! అక్కడ పెట్టరా, పైకి రా, ఇస్తాను. అయ్యి, టమాటాలు! రే, ముట్టుకోద్రా, ఇరిగిపోద్ది. అయ్యి, వీళ్ళ ఇంట్లోనే చెట్లు మొలుచున్నాయి. ఇటు చూడరా లైట్లు, ఇటువైపు రండి. సూపర్ గుందిరా. అయ్యి, చేపలు! రే పులి, గాల్పడం రా. అయ్యి, చింపాంజీ! మా మేస్త్రి లాగుంది. అయ్ చల్లగా ఉంది. అమర్, మీ ఇద్దరి రండి. ఎందుకు? రండి, టాస్ వేసుకుందామా? ఎందుకు? దాగుడు ముట్టలు ఆడుకోవడానికి. సరే. 1, 2, 3. ఎన్ని లెక్క పెట్టాలి? 10 లెక్క పెట్టు. సరే. 1, 2, 3, 4, 5, 6. అన్న, త్వరగా దొరికిపోతావు. 7. మరి ఇక్కడ రా. అన్న, నోట్ ఎల్లి. 9, 10. అప్పా, ఏంటయ్యా ఇది? అమ్మగారు చూస్తే? అబ్బా, అమ్మగారు షూటింగ్కి వెళ్ళారులేవే, ఏం కదలే. వదలమంటుంటే అమ్మాయి చూస్తే అమ్మగారికి చెప్పు. ఏం చెప్పదులేవే, రాను. వదలయ్యా. అయ్యో, మాటినయ్యా, వద్దంటున్నానా? చెప్తే ఇనవు కదా, వదలయ్యా, నా మాటినయ్యా. ఎవరా? రా బయటికి. అయ్యో, వద్దయ్యా. ఓర్ నువ్వా,
ఏం చేస్తున్నావు రా ఇక్కడ, ఎందుకు వచ్చావు? దొంగతనానికే చెప్పరా, చెప్పు, మనసు కింద చేస్తావు, చెప్పు చెప్పు, దొంగతనానికే వచ్చావు? లోపలికి ఎప్పుడు వచ్చారా? తీసుకొచ్చాను. నీకు తెలీదు పాపా, వీళ్ళంతా లేబర్ వాళ్ళు, దొంగలు. ఇంట్లోకి వచ్చారంటే తన దొంగలు ఇచ్చుకుపోతారు. చెప్పరా, చెప్పు. నేను దొంగతనం రాలేదు. ఏ రారా పోదాం, మాకు నీ సాహసం అవ్వదు. నీలో నేను నిద్దకు వచ్చి మూడు రోజులా కుదరదండి. గుడ్ ఈవినింగ్. రెండు రోజులు మాత్రమే ఇవ్వగలం లక్ష్మి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీలో రెండు రోజులకు మించి ఇవ్వటం చాలా కష్టమవుతుంది సార్. ఇస్తే బాగానే ఉంటుందిలేండి. డేట్స్ గురించి మాత్రం మాట్లాడతారు, అమౌంట్ గురించి అయితే మాట్లాడరు. ఎక్కడది పైన నిద్ర అవుతుందమ్మా, ఏదో ఒక రకంగా ఈ టైంలో నిద్ర ఏంటి? కానీ మీరు అమౌంట్ రెడీ చేయాలి. ఏంటి, నన్ను రమ్మంటారా? అవునరా, ఎవరా పిల్లలు? పక్క షెడ్ లో పనిచేసే కుర్రోళ్ళమ్మా. వాడు లోపలికి వచ్చే వరకు మీరిద్దరు ఏం చేస్తున్నారు? దీని గురించి మేడం పనికి మళ్ళీ మనుషులు. నీలు తల్లి, ఏమైందమ్మా? ఏం కాలేదు, నా బంగారు తల్లి కదూ. వదలను. ఇప్పుడు ఏం కావాలరా నీకు? కుమార్ని పనిలోంచి తీసేయమ్మా. ఏమ్మా? నా ఫ్రెండ్ని కొట్టాడు. ఎవరు నీ ఫ్రెండ్స్? ఆ మెకానిక్ షెడ్ లో పనిచేసే పోకిరి వదవలా? ఏంట్రా ఇలా చేస్తున్నావు? నీకు ఆడుకోవడానికి పిల్లలే కావాలంటే చిత్ర ఆంటీ ఇంటికి వెళ్ళు, నేను తీసుకెళ్ళనా? నాకేం వద్దు. ఏంటి డైరెక్టర్ గారు కోపడుతున్నారా? మేడం 2 మినిట్స్ లో బయలుదేరుతున్నారు. నాకు నచ్చల మేకప్ తీసేయమ్మా. లేదు నీలు, నేను బ్రేక్ లో వచ్చాను. ఇప్పుడు మేకప్ తీసేస్తే తిరిగి వేసుకోవడానికి 1 అవర్ అవుతుంది. నువ్వెక్కడికి వెళ్ళద్దు, నాతోనే ఉండమ్మా ప్లీజ్. రేణు, స్టూడియో నుంచి 2-3 సార్లు ఫోన్ వచ్చింది. మీరు వెళ్ళి కింద వెయిట్ చేయండి, నేను వస్తున్నాను. సరే. పోవద్దమ్మా, నాతోనే ఉండమ్మా. నీలు, నీలు గుడ్ గర్ల్ కదూ, అమ్మ కోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళకపోతే చాలా డబ్బు వేస్ట్ అవుతుంది, అప్పుడు అమ్మకి డబ్బులు ఇవ్వరు. మనం పూర్ అవుతాం కదా. పూరైనా పర్వాలేదు, నాతోనే ఉండమ్మా ప్లీజ్. అంది వే సార్, వచ్చేస్తున్నాం. సరే, ఒక పని చేస్తావా, నాతో షూటింగ్ వస్తావా? నేను రాను. ఏంటి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీకెలా సర్ది చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏంట్రేణు, సమ్మర్ వెకేషనేగా, పాపని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించొచ్చుగా. ముయ్యవయ్యా నోరు, ఇలా అన్నందుకు నిన్ను చంపి పాత్రయ్యాలి. ఏం మనిషి అయ్యా అతను? ఏమీ పట్టించుకోకుండా ఇంకో దాంతో సంసారం చేస్తున్నాడు. అతను ఒక మనిషి, అతని దగ్గర పాపను వదలమంటున్నావే నువ్వు? చీ, పోయ్యా. Thank you.
గిన్నెలు తీయవు. ఏం తమ్ముడు, షెడ్లో పని చేస్తున్నావా? జీతం ఎంత ఇస్తారు? అదేం లేదన్నా, అప్పుడప్పుడు టీకి బన్కి డబ్బులు ఇస్తాడు అంతే. అవును, ఆ పక్క బిల్డింగ్ లో ఉంటున్నారే. అరేంటన్నా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, కొడతారు. ఇటు చూడు, వారితో కొట్టారు పనికి మన మనుషులు. అమ్మరని చెప్పాడు, ఏదో ఒక రోజు వాళ్ళ ఇంటి మీద రాళ్ళేసే తీరుతాం. ఆ చిన్న పాప మీ గ్యారేజ్కి వస్తుంటుందా? రాదన్నా. అన్నా ఇదిగో డబ్బులు. డబ్బులేం వద్దులే పులే, నువ్వు సాయంత్రం వచ్చి ఆ గిన్నెలన్నీ కడిగిపో. సరే అన్నా. అన్న ఏంట్రా సేట్ అనక. సార్, మీరు రీబోర్ చేస్తారా? ఏం కారు? ఫియట్ సార్, 87 మోడల్. బండి చూస్తే గానీ చెప్పలేం. ఎక్కడుంది? మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడు వచ్చేవరకు ఇక్కడ ఉండొచ్చా? అలా సీట్లో కూర్చోండి. రే ఎమర్. ఏంటి మేస్త్రీ? ఈ డైన్ మాల్లో బైరింగ్ పోయినట్టుందిరా, ఇప్పి చూడు. సరే మేస్త్రీ. కుర్రాడికి అన్ని పనులు నేర్పినట్టున్నారు? అన్ని పనులు చేస్తాడు, దొంగ బుద్ధి లేదు, చాలా మంచి కుర్రాడు. వేరే పని మీద బయటికి వెళ్ళినా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు మొత్తం నాకే ఇచ్చేస్తాడు. ఆ బుడ్డోడు ఆయన గురించి ఏం చెప్పమంటారు? చూడటానికి పాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్లో ఉన్నాడు కదూ. షెడ్ వాడిని నమ్మి వదిలిపెట్టి వెళ్ళొచ్చు. ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, రీబోర్ నుంచి ఏ ఎస్టిమేషన్ అయినా వేసి చెప్పగలడు. మహాముదురులేండి. రే పులి, సార్కి రజనీకాంత్ చూపించరా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు భాష. మానిక్ భాష. అన్నా పిలుస్తుందన్నా. పోదు పని చూడు. ఏం కావాలో నేను అడిగొస్తానన్నా. వద్దనన్నా. ఏంటి? నిన్న జరిగిందానికి వెరీ సారీ రా. నేను అమ్మతో షూటింగ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం వచ్చేస్తా. ఆడుకోవడానికి వస్తావా? కొడతారు. అమ్మో, ఏం కొట్టరు, అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో అయ్యి. ఎదురా మిశ్రీ, దాచిపెట్టు. ఎరా, ఏం పోయింది? బేరింగ్ పోయింది మేస్త్రీ, మార్చేయమంటారా? మార్చు. తర్వాత తిందోరా. నీలు పాపం మంచి పిల్ల కదన్నా. నీలు తల్లి, అక్కడ సరిగ్గా ఉండాలి, ఇంతకు ముందులా ఏం పగల కొట్టకూడదు. ఓకే మమ్మీ, నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. పట్టాభి, ఈరోజు ఏం సీను? సెట్లో డ్రీమ్ సాంగ్ అమ్మా. నీలమ్మా, నాతో రికార్డింగ్ థియేటర్కి వస్తావా? ఏఆర్ రెహమాన్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. నో, ఐ విల్ బీ విత్ మై మమ్మీ.
గుడ్ మార్నింగ్ మేడం. రా, నేను ఇక్కడే ఆడుకుంటాను మమ్మీ. సరే, జాగ్రత్తగా ఆడుకో. సరే. ఎటు వెళ్ళొద్దు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవర్రా పాప స్టూడియోకి వచ్చి ఆడుకుంటుంది? అమ్మాయే సార్, అది మన హీరోయిన్ రేణుగా డాక్టర్ అండి. మొదటి భర్తకు పుట్టింది, వచ్చే సంవత్సరం లైన్లోకి వచ్చేస్తుంది. రేణు రాలే ఉదయ. ఆర్టిస్టులు అందరూ చెప్పేది అదేగా సార్. పాప ఏంటంకల్? నీ పేరేంటమ్మా? నీలు. నీలు, స్వీట్ నేమ్. సినిమాలో యాక్ట్ చేస్తావా? ఓకే, పర్లేదు. అంకుల్కి ఒక ఇవ్వు. నో. ఏయ్, నీళ్ళు ఇవ్వరా? నువ్వు డిస్మిస్ అయ్యరా. మమ్మీ. నీళ్ళు తల్లి, రా. వద్దు. హాయ్. హాయ్. 7 గంటలకు కాల్ షీట్ పెట్టుకుని 10 గంటలకు వయ్యారంగా వస్తుంది. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నా కోసమే వెయిట్ చేస్తున్నారా? నో 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 నో, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఐఎమ్ సారీ. ఓకే, రై, చైర్ తీసుకురారా. నమస్తే అమ్మా. నమస్తే. ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలా? 2 రూపాయి కాయిన్ లేచి చేసుకో. డబ్బులు లేవే. డబ్బులు లేవా? డబ్బులు లేకుండా ఫోన్ ఎలా చేస్తావు బాబా? మన హీరోయిన్ రేణుగారు కూతురయ్యా. అరే, నువ్వు రేణుగారమ్మయ్యా? నీకు లేని డబ్బులా? తీసుకోమ్మా, ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన కాల్స్ మాట్లాడుకో. నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నన్ను కాస్త గుర్తుపెట్టుకోమ్మా. పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చుంటే ఒక టీ తెప్పించలేదు. హీరోయిన్ కూతురు అనగానే కాల్ షీట్స్ కోసం కాయిన్స్ ఇచ్చి కాకపడుతున్నావా? భలే వాడివయా. ఫ్లోర్కి వెళ్ళి పని చూసుకోవయా, కూర్చొని కబుర్లు చూస్తున్నావు. హలో డాడీ, నేను నీలోని. ఎలా ఉన్నావు నీలు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. స్టూడియో నుంచా? అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది డాడీ, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. హలో 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 డాడీ, హలో. అందుకు మీ అమ్మ ఒప్పుకోదమ్మా. ఇప్పుడు స్కూల్ లీవ్స్ కదా డాడీ, ఐ ఫీల్ వెరీ లోన్లీ డాడీ. నీకు నిజం చెప్పాలమ్మా. ఏంటి డాడీ? ఈ డాడీ వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా. నీకు తమ్ముడు కూడా రాబోతున్నాడు. సీన్ ఎప్పటికవుతుందా? నేనే ఉదయం నుంచి ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని ఉంటే. సరే, సీన్లో చిన్న డౌట్స్. సర్లే, మళ్ళీ చెయ్యి. మొన్న ఎప్పుడో తీసిన సీన్ తీసుకొచ్చి డౌట్ ఇప్పుడు అడుగుతున్నావా? ఏం అస్టెన్ చూరావు నువ్వు. రేయ్, ఏంట్రా నీకు నువ్వే డైరెక్షన్ చేసుకుంటున్నావు ఇట్లా ముందు? రేయ్, ఉదయం నుంచి ఇదే ప్రాక్టీస్ జరుగుతుందా? ఇక్కడ ఏం జరిగితే మీకు ఎందుకు సార్? వదిలేయండి. రేయ్, ప్రొడ్యూసర్ నన్ను నమ్మి కదరా డబ్బులు పెడుతుంది. ఆయనే వదిలేస్తున్నాడు, ఆయనకి లేని బాధ మీకెందుకు సార్? నీకు మొత్తం అర్థమైపోయిందిరా, తొందరలో డైరెక్టర్ అయిపోతావు. అంతా మీ ఆశీర్వాదం. నా కళ్ళు పెట్టుకుని అక్కడ పోరా. సరే సార్. పోరా చేద్దావా. కూల్ డ్రింక్ తాగుతావమ్మా. మాస్టర్, నాకుంది అది ఒకటే డైలాగు, అది కూడా చెప్పనివరా నన్ను. బ్యాకప్ అనే డైలాగ్ మీకు ఉందిలేండి సార్. అవునవును, నోరు మూసుకుని కూర్చుంటే అది కూడా ప్రొడ్యూసరే చెప్పేస్తాడు. నీలి తల్లి, నువ్వెప్పుడు వచ్చావమ్మా?
ఇంటికి పోదాం మమ్మీ. లేదు నీలు, మమ్మీకి రాత్రి వరకు షూటింగ్ ఉంది. అయితే నేను వెళ్తాను. పట్టాభి, పాపనంట ఇంటికి తీసుకెళ్ళు. వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తాను. సరే, ఇంటికి ఆ పోకిరి వెదవల్ని తీసుకురాకూడదు, తన్ని తరిమేయాలి, సరేనా? సరే. గుడ్ గర్ల్, బాయ్. బాయ్. ఏంటి, వెళ్ళిపోతుందా? బోర్గా ఉందట. ఏం పాప? ఇంటికి పోదాం. ఎక్కడండి మీ వాడు? అది రీబోర్ అని చెప్పారు. అదే చూస్తున్నాను, వాడు ఇంకా రాలా. నేను పోయి వస్తాను. నేను భోజనం చేసి 4 గంటలకు వచ్చేస్తా. ఒరే అమ్మార్ మేస్త్రి, షెడ్ జాగ్రత్త. రే పులి, ఎలా ఉందిరా? ఆహా అన్నా, ఇక చాలు, దాచిపెట్టు, రేపు తిన్నాం. ఆ పిల్ల మనకు రోజు ఇచ్చుద్దులేరా? మన సైకిల్ రిపేర్ చేసి పెట్టాం కదా. ఇంకొక్కటే, తర్వాత దాచిపెట్టాలి. రే కొంచెం మేస్త్రికి ఇద్దామారా? వద్దు, ఆయన స్పానర్తో కొట్టాడుగా. అమ్మా, పని వాళ్ళంతా పెరట్లో ఉన్నారు, త్వరగా రండి. నాన్సీ, పులి ఎక్కడ అని అడిగింది ఇంగ్లీష్లో. అన్నీ అబద్ధాలే. ప్రామిస్గా. అన్నా పోతే పోయింది, ఒకసారి పోయిద్దాం. ఈసారి కూడా కొట్టించావు కదా. త్వరగా రండి, రండి. అమ్మయ్యా, కూర్చోండి. అన్నా సూపర్ గా ఉందన్నా. నీలు దాహంగా ఉంది, కూల్ డ్రింక్ తాగు. ఐస్ బాక్స్ లో ఉందా? రండి. ఏంటిది ఆయిల్ డబ్బానా? ఇది ఎలా తీసేది? సూపర్ గా ఉందన్నా. నీలు ఇంకోటి ఇస్తావా? చాలరా 15. పులి, మీ ఊరేది? ఇదే. మీ అమ్మ నాన్న ఎక్కడ? అక్కడున్నారు. అక్కడంటే? దూరంగా ఉన్నారు. నువ్వెందుకు వాళ్ళతో ఉండట్లా? మా నాయనే వద్దన్నాడు. నేను పట్నంలో బాగా సంపాదించి అక్కడికే పోతాను. వాళ్ళ పేర్లు ఏంటి? వాడేదో కదలు చెప్తుంటే అయ్యా నేను నమ్ముతావేంటి? రే నోరుము, ఎరా కుక్క. నీలు, నాకు నిజంగానే అమ్మ నాన్న ఉన్నారు, నేను చూశాను. నీలు, వాడిని మా మేస్త్రి కోటిలో ఉండే కుప్పతోటలో నుంచి తీసుకొచ్చారు. అక్కడ చూడు, వాడికి గాలి సోకకూడదని రూపాయి బిల్లకు బొక్క పెట్టి వీడు మొలతాడులో కట్టారు. రే మీ అమ్మ నాన్న ఎక్కడరా చూసావు? కళలోకి వచ్చారు. నీలు, నేను అప్పుడే చెప్పలే. రే చింపాంజీ, ఎందుకు రా ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను ఏం చేశాను రా? పులి ఏడవద్దురా, నేను నమ్ముతున్నాను నీకు అమ్మ నాన్న ఉన్నారని. కళ్ళు తుడుచుకో. అమర్, నేను నీకు ఐడియా చెప్పనా? ఏంటి ఐడియా? నీ కార్ నడపడం వచ్చా? తెలుసుగా, రివర్స్ గేర్ లో సందతి వారి దాకా వెళ్తా. రిప్ సండే గ్యారేజ్ కి సెలవేగా. అవును, కార్లో నువ్వు, నేను, పులి ముగ్గురం వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి వెళ్దామా? ఎక్కడికని?
వెతికి చూద్దాం. పులి, నీకు దారి తెలుసా? తెలీదే, కానీ అక్కడ పెద్ద కొండ ఉంటుంది, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లుంటాయి. కొంచెం కొంచెం గుర్తు చేసుకొని చెప్పు, దాన్ని బట్టి వాళ్ళ ఊరికి చేరదాం. చాక్లెట్, బన్, బిస్కెట్, కోక్ అన్నీ తీసుకుపోదాం. దారిలో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. నీలు, నేను కారు తోలాలా? అవును, చాలా స్పీడ్గా తోలుతాడు. మరి కారు? మా ఇంట్లో 4 కార్లున్నాయి. కారు బయటికెళ్ళా తీద్దాం. 10 పనోళ్ళు పెరట్లోకి వెళ్తారు. తాళం ఎక్కడుందో నాకు తెలుసు, నేను గేట్ తీసి పెడతాను. మీ ఇద్దరు కరెక్ట్గా వచ్చారంటే సైలెంట్గా వెళ్ళిపోదాం. వద్దు నీలు, దొరికిపోతాం. నా దగ్గర లైసెన్స్ కూడా లేదు. 1 నిమిషం అన్నా. రానా పోదాం. ఈ ఒక్కసారేనన్నా. ఇదిగో అమ్మర్, నువ్వు అడిగిన పూల పూల చెట్టు. పులి, ఇది నీకు కలర్ బనీన్. అయ్ సూపర్. అలాగే ఒక టోపీ పెట్టుకున్నావు అనుకో, పెద్దవాళ్ళా ఉంటావు. పులి, చెప్పరా? అవునన్నా, టోపీ పెట్టుకున్నావు అనుకో, పెద్దవాళ్ళా ఉంటావు. అప్పుడు ఎవరు లైసెన్స్ కూడా అడగరు. దారంతా సేమియా ఐస్ కొనుక్కొని తిందాం. ఏమన్నా ఏదైనా రూట్ దొరికిందా? పాప పక్కన గ్యారేజ్ పిల్లలతో చాలా క్లోజ్గా ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు కిడ్నాప్ చేద్దామనే. అంతకంటే సులభమైంది అరుంధ్రా. అరే, 10 గూర్ఖా పనులు తినడానికి వెళ్ళిపోతారు. ఏం గడ్డి తింటారేమో కానీ రావడానికి గంటలు గంటలు అవుతుంది. ఆ టైంలో పాపను ఎత్తుకుపోదాం. పాపగా నడిచిందంటే అబ్బా, దానికి దారి చూసుకోకుండా ఉంటావా? నాకెందుకో భయంగా ఉండదన్నా. అందుకే నీకు సులభమైన పని. మన సుందరం ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి వాడు నేను ఇంట్లోకి వెళ్తాను. నేను పాపను తీసుకొచ్చి లోపల వాడు పోర్టుకోలో ఉన్న ఏదో ఒక కారు స్టార్ట్ చేసి పెడతాడు. వాడు కళా లేకుండా కారు స్టార్ట్ చేయడం ముదురు కదా. అయితే నాకేం పని లేదా? చెప్తా, నేను సుందరం పిల్లని కిడ్నాప్ చేయగానే నేనిచ్చే లెటర్ని ఆ గేట్ దగ్గర ఉన్న ఎర్రపెట్టిలో వేసేసి నువ్వు వెళ్ళిపో. లెటరా? ఏం లెటరా? ఏం లెటరా, డబ్బుల గురించి లెటరా? 500,000 డబ్బుతో మీరు పలానా చోటకు వస్తే మీ పాప ప్రాణాలు దక్కుతాయి, లేదంటే డెడ్ బాడీని అని. అప్పటికని పోలీసు వాళ్ళు నేరుగా మన ఇల్లు ఎత్తుకొని రారనా? ఏమిరా, మన సేతిరాత సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి తెలుసు కదనా. అది నిజమే. రా. రెండి ఇవ్వు తమ్ముడు. ఏంటన్నా? చదవచ్చా? మా అమరన్నా 4 తరగతి చదివాడు. బాగా రాస్తావు బాబు. చందనగర్ లో ఉన్న మా అక్కకి గ్రీటింగ్స్ కూడా పంపించాను. సర్లే ఇట్రా. నేను చెప్పింది రాస్తావా? డబ్బులు ఇస్తా? ఏ, నీకు రాయడం రాదా? రాయడం తెలిస్తే ఆయన ఎందుకు నిన్ను అడుక్కుంటారా? 5 ఇస్తా, చెప్పింది రాస్తావా? 5 అన్నా, నీలుకి ఏదైనా కొనొచ్చు. పో అన్నా. మీ అమ్మాయి భద్రంగా ప్రాణాలతో తిరిగి రావాలంటే 500,000 రూపాయలతో. ఏ తమాషాకేరా? ఈరోజు సాయంత్రం 7 నాంపల్లి రైల్వే స్టేషన్కి రావాలి, లేదంటే మీ అమ్మాయి మీకు శవమై దొరుకుతుంది. రాసేమంటారా? ఈ 5 నీళ్ళకి ఏదైనా బొమ్మ కొనిద్దాం. అన్నా టోపీ అన్నా, ఆయన మర్చిపోయాడు. రానా? నువ్వు తాగడానికి ఏమన్నా తెమ్మంటారా? నాకేం అక్కర్లేదు. నీళ్ళు ఎక్కడా? పైన టీవీ చూస్తుందమ్మా.
కాటనివ్వు. తినడానికి ఏమైనా పెట్టావా? రొట్టె పాలు అడిగిందమ్మా, ఇచ్చాను. చేతికి ఏమైందమ్మా? నొప్పిగా ఉంది. ఏమైనా గుచ్చుకుని ఉంటుంది, వండు తీస్తాను. స్టూడియో నుంచి నువ్వు మీ నాన్నకు ఫోన్ చేశావా? ఎవరు చెప్పారు? నాకంతా తెలుసు. ఎందుకు ఆయనతోటి మాట్లాడతావు? బోర్ కొడుతుంది, వచ్చి తీసుకెళ్ళండి డాడీ అని చెప్పాను. మీ నాన్న చాలా మోసగాడమ్మా, అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. లేదు, ప్రేమగానే మాట్లాడారు. అవును, చాలా ప్రేమగా మాట్లాడతావు. అబ్బా, నొప్పిగా ఉంది మమ్మీ. నువ్వు కదలకుండా ఉండు. అన్ని వేషాలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి. ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు, కానీ చెప్పక తప్పదు. మీ నాన్న వేరే దాన్ని ఉంచుకున్నాడే, అది తెలుసా నీకు? లేదు, వేరే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. అది కూడా చెప్పాడా? బుద్ధి లేకపోతే సరే. ఏ, నువ్వు కూడా అశోక్ అంకుల్ని పెళ్లి చేసుకుంటావంటగా? నాన్సెన్స్, ఎవరు చెప్పింది నీకు? పేపర్లో చూసా, ఫోటో కూడా ఉంది. మమ్మీ, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. నువ్వు నా ప్రాణం, మనల్ని ఎవరు విడదీయలేరు. నేనెప్పుడు నీతోనే ఉంటాను, సరేనా? ప్రామిస్. ప్రామిస్. ఒక నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ రేణు, ఇట్స్ మీ. ఎవరు? నేను. హాయ్ అశోక్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వెప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. నెక్స్ట్ వీక్ కదా షెడ్యూల్ అవుతుందని చెప్పావు. నిన్ను చూడకుండా ఉండలేక షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసా. ఏ అబద్ధం. నిజంగా మన ఇద్దరికి ఎప్పుడు పెళ్లి అవుతుందా, ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుతుందా అని ఉంది నాకు. ఏయ్ రేణు, నిజంగా ఐ యామ్ వెరీ సీరియస్. మన పెళ్లి ఎప్పుడు? హలో రేణు, త్వరలోనే చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్. నీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నా తెలుసా? నీకు అలా అనిపించట్లేదా? లేదు కూడా. నిజమా? అయితే ఇప్పుడే చేసేసుకుందాం. ఏయ్, నీకెప్పుడు ఈ పెళ్లి కోలేదా? అయినా ఇల్లా. ఆహా, పాపం దేనికోసమని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావా? ఎక్కడ కలుద్దాం? ఐల్ కమ్. షూర్. భలే ఉన్నారా నువ్వు? ఓ ఉటా సింగ్, ఖానా రెడీ, అందరూ. ముదుర్రా నువ్వు, రా వెళ్దాం రా. తొందరగా రా నీళ్ళు. ఇదిగో తాళం, ఈ కార్.
త్వరగా చెప్పినట్టే అన్న పిల్లని ఎత్తుకెళ్తున్నాడే, ఇంకేముంది నా 100,000 రూపాయలు వచ్చినట్టే లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా చూడు. మామా మంచి చోటే చూసావు, కానీ మనం జాగ్రత్తగా డీల్ చేయాలా. మెల్లగా మాట్లాడరా, గోర్ఖకి డౌట్ వస్తుంది. 1 గంటకి గోర్ఖ భోజనానికి పోతాడు, మనం కారులో పాపను ఎత్తుకుపోదాం అన్నావు. గోర్ఖగాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, మన ప్లాన్ అమలు చేద్దామా? నోరు మీరా, ఎక్కడికి వెళ్ళాడు ఈ జుట్టోడు? వాడు అసలే గంజాయి పిచ్చోడు రా, ఎక్కడో కూర్చొని దమ్ము కొడుతుంటాడు. వాడిని నమ్ముకొని పెద్ద ప్లాన్ వేసావు, వర్కౌట్ అయ్యేటట్లేదు. చూద్దాం. మన ఇద్దరం ఆ పాపను ఎత్తుకెళ్ళాక లెటర్ ఇమ్మన్నాను. నేను లోపలికి పోయి ఒకసారి గాలించరానా? నువ్వు ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడతావు, నా చేతికి దొరకని చచ్చాడు. సరే వదిలే, టెన్షన్ పడ మాకు. వాడెవడో స్కూటర్ మీద వచ్చాడు, మన చూస్తున్నాడు రా. ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళండి. పోతున్నాం సార్. ఇంటికి ఇంకో కుక్కలాగా ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు. నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు, నీ కారు నడపడం రాదా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. అయి కూలింగ్ గ్లాస్. అమర్, నువ్వు పోతూ ఉండు, నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్, ఇటు పోదాం. ఈ తోటలోకి పోదాం. హాయ్ మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా, కారు తోడడం రాదంటే ముందే చెప్పచ్చుగా. నేను చూస్తే గానీ కదలేట్లేదు. చే, బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా, ఏమైందో చూద్దాం. అది సంగతి, పెట్రోల్ అయిపోయింది. రే పులి, డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా. ఉంది ఉందిగా. చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీలు, కాసులది. కాసులా? అదేనమ్మా, డబ్బు, మనీ మనీ. పెట్రోల్ కొని పోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? ఛే, నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా, బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్, అంతా నీవలేరా కుక్క. నేనేం చేశాను? నీలు వల్లే ఇదంతా. ఏ నీలు, నాలో కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చేవాడిని కదా. ఆ మోహన్ చూడు, చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమన్నా బొద్దుందా నీకు? అంటే ఏడుపు ఒకటి, ఏడుపు మొహా. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు, చెప్పంటే తెచ్చుండేదాన్ని. నీలు, అదంతే.
అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీళ్ళు, నేను చూసుకుంటా. వాటినే చూసుకుంటాడంట చూసుకుంటాడు గాడిదన కొడక, వకాలతో ఒకటి. అనా కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటావు చూడు. మేస్త్రేమని అంటాడనా, రా అన్నా. అమర్ నువ్వేం దిగులు పడకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా రా తామర పూలు సూపర్ గా ఉంది కదా. లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును, స్నానం చేయాలనుంది. పోయిన ఆదివారం కూడా నేను స్నానం చేయలేదు. మీ పాప ప్రాణాలతో కావాలంటే 500,000 రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి లక్ష్మి! ఏంటయ్య గారు, నీళ్ళు ఉందా చూడు, పైన ఆడుకుంటుంది, త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రే కుమారస్వామి, నీలు నీలు నీలమ్మా ఎక్కడ పోయింది? పాప ఎక్కడ కనపడలేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో మేడంకి ఫోన్ ఇవ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదే, కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది. అదేగా నువ్వు కోరుకుంటున్నావు? నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు, ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. సార్ ఇంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారేంటి సార్, ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా, నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్ మీ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? మేడం మేనేజర్ లైన్లో ఉంది. సరే వెళ్ళు. ఏంటి పట్టాభి, నీళ్ళు కనపట్టలేదమ్మా? ఏంటి అనేది? అయ్యో, ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు నటన తీసుకుపోయారా? లేదు, ఇది వేరే విషయం, డైరెక్టర్ చెప్పి తొందరగా వచ్చేయండి. చెప్పుతో కొడతాను నా కొడక, నన్ను చూసావురా అక్కడ? అవునా, నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా, నేను నా కళ్ళతో చూసాను. నా కొడుకు చూశాడంట, చూశాడు. ఎక్కడ రావుతాం? అది బాక్స్ లేదు నాశనం చేశాడు. పిల్ల ఇంటోనేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు అంటే గంజాయి కేసు కండి, ఇంకోసారి నమ్మొద్దు. ఏమైంది నా కూతురికి? అయ్యో, వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయి. పో, పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్? వెళ్ళి రెడీ చేయి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాలనుకుంటాను, నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం, కానీ ముందు జాగ్రత్తగా. ఏంటయ్యా ముందు జాగ్రత్త? ఏం ముందు జాగ్రత్త? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏం ప్రయోజనం? నాకు ఆ పక్క సెట్లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా, కొక్కి అనుకున్న తాళాలు తీసుకుని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు, వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు. పట్టాభి నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు. మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే, పోయి ఏదో ఒకటి చేసి నా కూతురు తీసుకురండి, నా కూతురుని తీసుకురండి.
హలో కమిషనర్ ఆఫీసా, నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణుగారి కూతుర్ని. తల్లి కనక దుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను తడిబట్టలతో వచ్చి 108 అంగప్రదక్షిణలు చేస్తానమ్మా. అయ్యో నా కూతురు.
డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ బాయ్స్ హ్యాండ్ రైటింగ్. మిస్టర్ పటాబి సార్, కారు కనిపించకుండా పోవడం కన్ఫర్మేగా? కన్ఫర్మ్ సార్. కుక్యానికి తగిలిచ్చిన కారు తాళాలు కూడా తీసిపోయారు. మిస్టర్ దామోదర్ సార్, ఆ కారు తాలూకు రిజిస్ట్రేషన్ నంబర్, కలర్, మోడల్ అన్ని డీటెయిల్స్ వెంటనే తెలుసుకుని వైర్లెస్ లో ఫ్లాష్ చేయండి. ఎస్ సార్. పోలీస్ స్టేషన్స్, చెక్ పోస్ట్, పెట్రోలింగ్ వెహికల్స్ అన్నింటినీ అలర్ట్ చేయండి సార్. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు, ట్రేస్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ మెసేజ్ వెంటనే తీసుకోండి. ఓకే సార్. ఏమ్మా, ఎందుకు అలాంటి వీధి పిల్లల్ని ఇంట్లోకి రానిచ్చారు? పని మనుషులకు విశ్వాసమే లేదు, డబ్బు కోసమే పని చేస్తున్నారు. మీరు అడగకండి, ఖచ్చితంగా పాపను కనిపెడతాం. 12 సంవత్సరాలే దానికి, ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు. ఎందుకు లేనిపోని ఊహించుకుంటారు? ఎన్నీ జరగడం లేదు, న్యూస్ పేపర్ చూస్తే తెలియడంలా. మీరేం బాధపడకండమ్మా. పట్టా సార్, బాబు తాలూకు ఫోటో ఒకటి. ఓకే సార్. గ్యారేజ్ ఓనర్ వచ్చాడా? గ్యారేజ్ కి లీవ్ సార్, ఓనర్ కబురు పెట్టాను. దామోదర్ సార్, మన వాళ్ళిద్దరిని మఫ్తీలో నాంపల్లి రైల్వే స్టేషన్ పంపించు. ఓకే సార్. డబ్బు ఏమైనా కావాలా సార్? అవసరం లేదు, సూట్ కేస్ డమ్మీ దుంటే చాలు. సరే సార్. ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ పెద్ద కుర్రాడి తల్లిని విచారించి వెంటనే రండి. సరే సార్. చుచ్చు అంటే రే, అమ్మాయికి పాస్ వస్తుందంట్రా, వదలరా వదలరా అంటే. నీలు కింద పడిపోతావు, జాగ్రత్త. ఆ సన్నగా ఉన్నదాన్ని పట్టుకోకు, ఆ పక్కనే ఉన్న లావుదాన్ని పట్టుకో. అలాగే అలాగే రా. నీలా చూసి కింద పడిపోతావు, అలాగే దూకు. అన్నా నాకు ముఖ్య అన్నా. ఇదిగో ఇదొద్దు. నీలు అయ్యిందా? ఏమైంది? ఉండు తీస్తాను. రక్తం వస్తుందిరా, తొందరగా వెళ్ళి జల్లెడాకు తీసుకురా. సరేనా. చెప్పులు ఎక్కడ పడేసావు? నొప్పిగా ఉంది. కాలు ఆడించద్దు. రే పులి, తొందరగా రారా. అలాగే కట్టడానికి ఏమైనా ఉంటే తీసుకురా. ఉండు, ఇది వేస్తే తగ్గిపోతుంది. కాలు ఆడించుకు. బాగా నొప్పిగా ఉందా నీలు? ఇక నుంచి నువ్వు నడవద్దు, నేను ఎత్తుకెళ్తాను. ఏంటండి అమరానే పిల్లాడు ఇల్లు అక్కడ గ్యారేజ్ లో పనిచేసేవాడేనా? అవును అవును. గుడుంబ సత్తిగాడి మోతపల్లం కొడుకుండాడు. ఆ ముందు పక్క వెళ్ళి అటు తిరిగారనుకోండి, రెండో గుడిసే. సరే తప్పేమని చూసాడా? లేదా, వాడితో చిన్న పని ఉంది. ఇదిగో ఇక్కడ అమరగాడు ఇల్లేది. ఆ ఇల్లేనండి. ఎవరా లోపల, వెడిగిరా. అయ్యగారు
గుడుంబ సత్తుగాడంటే నువ్వేనా? అవును బాబు. నీ కొడుకు ఎక్కడ? గ్యారేజ్కి పోయినాడు. గ్యారేజ్కి లీవ్ కదరా ఈరోజు. గ్యారేజ్ కాడికనే పోయినాడు బాబు. ఏంది బాబు ఏసేమో, చాలా మంచి పిల్లడు బాబు, గలాటాలకు పోయేవాడు కాదు. ఏం లేదా, కాస్త విచారించాలి. అవును గుడుంబాని ఇంటి పేరా? అదే కొంతసార్లు చెప్పరా. ఇంతకు ముందు సారా కాసేవుని గాని ఇప్పుడు తన జోలికే పోవట్లేదు బాబు. రైతు బజార్లో ఆకుకూరలు అమ్ముకుంటున్నానయ్యా. నీ ఆకుకూర కానీ ఇంట్లో ఉండమని మళ్ళీ వస్తాం. చూడు ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా కలిపి కొడతాం, జాగ్రత్త. సరేనయ్యా. గ్రీన్ కలర్ మారుతి జెన్ నెంబర్ TN09Q3334. ఇద్దరు కుర్రాళ్ళు, ఒకటికి 13 ఏళ్ళు, ఇంకొకటికి 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు కలిసి 12 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లారు. ఎలాంటి మెసేజ్ దొరికినా వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఆ పిల్లల పేరేంటి మ్యామ్? సార్, పెద్దోడి పేరు అమరు, చిన్న పిల్లడేమో పులి సార్. పుల? అదేం పేరయ్యా? వాడి పేరు ఏది సార్? పాపం చిన్న పిల్లడు, ఇంత ఉంటాడు సార్. వాడి ఇల్లు ఎక్కడ? వాడికి ఇల్లే లేదు సార్, నా షెడ్ లోనే పడుంటాడు. ఇంకొకటి అమర్ అన్నావే, వాడికి కారు డ్రైవ్ చేయడం తెలుసా? తెలుసు సార్, స్పీడ్గా తోలుతాడు. పిల్లాడు ఎలాంటి వాడు? మంచివాడు సార్. వాడు వాడికి చదవటం రాయటం తెలుసా? సుమారుగా తెలుసు సార్, 3-4 చదువుంటాడు అనుకుంటాను సార్. ఏం చేశాడు సార్? వాడు ఏం చేశాడా? ఈ ఇంటి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి డబ్బు కావాలంటూ బెదిరిస్తూ లెటర్ రాశాడు. ఊరి పెదవా, మన అమర ఇలా చేశాడు, నమ్మలేకపోతున్నాను సార్. ఈ చేతిరేత వాడిదేనా? చెప్పు మ్యాన్. సరిగ్గా తెలియటం లేదు సార్. దూరంగా నిల్చో మ్యాన్. ఎందుకు ఇలాంటి దొంగ రాసుకల్సిన పనిలో పెట్టుకుని మా ప్రాణాలు తీస్తారు? షెడ్కి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? చెక్ చేయండి సార్. షెడ్ పేరు చెప్పుకొని సారా తీసుకోండి. చాలా ఫాస్ట్ గా తిరుగుతోంది. అవును. ఆపరా, పదండి ఇంటికి వెళ్దాం. ఏ జాగ్రత్తగా దిగు, మీ డాడీకి ఫోన్ చేయద్దా. ఎదిగే. ఫోన్ ఎక్కడుంది? రా, ఎక్కడన్నా అడుగుదాం. రేయ్, వచ్చి చావరా. అత్తా, ఈ దగ్గరలో ఫోన్ మాట్లాడాలంటే ఎక్కడుంటుంది? అచ్చాపీసా. లేదు తాత, ఫోన్. హలో హలో, అది అదే. తూర్పు తూర్పు వెళ్ళాలా? తూర్పు. అయ్యో, ఇలా వెళ్ళామంటే మనకి ఫోన్ దొరకదు. నేను చెప్పేది వినండి, మెయిన్ రోడ్డుకి వెళ్దాం, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, అందులో ఫోన్ ఉంటుంది. రైట్, కొట్టానంటే చూడు, రోజంతా ఆడించాలగా ఐడియాలు ఇస్తున్నాడు. ఐడియాలు వస్తున్నాను.
ఏయ్ ఎక్కడరా పిల్ల? కాళ్ళ నొప్పని మధ్యలో ఆగిపోయి ఉంటుంది. చె చావచ్చి పడిందిరా ఆ పిల్లతో. రే అంతా నీ వల్లే, అమ్మని చూడాలా మమ్మని చూడాలని తీసుకొచ్చావు, రా వెళ్ళి చూద్దాం, లేకపోతే రాదరంతా ఇక్కడే రా. అయ్యయ్యో అక్కడ చూడన్నా. నీలు 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 లే, నీలు లే, ఇంటికెళ్దాం. ఇంకొంచెం సేపు ఉండండిరా ప్లీజ్. నీలు అయ్యయ్యో నిద్రపోతుంది. అయ్యో ఎంతసేపు అయింది, ఏ సమాచారం తెలియలేదే. అయ్యో నా చెట్టు తల్లి ఎక్కడ బాధపడుతోందో. ఎవరు మాట్లాడేది? నేను మాట్లాడుతాను సార్. ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు సార్. మమ్మల్ని వెయిట్ చేయమంటారా? అవసరం లేదు, వచ్చేయండి. ఓవర్. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మీది? చూసావు పట్టాభి, వీళ్ళ నమ్మటం తప్పైంది. నా బిడ్డ నా నుంచి తప్పిపోయింది. ఇదంతా ఆయన వల్లే. నన్ను నా బిడ్డను వేరు చేయాలని ఇలా చేస్తున్నాడు సార్. సార్ ఆయన్ని మూలపడే చావు కొడితే మొత్తం అంతా బయటపడుతుంది సార్. ప్లీజ్ సార్. ఎవరి గురించి మనం అనేది? నా మాజీ మొగుడు తనే చేస్తుంటాడు. నాకు నా బిడ్డను పెంచడం తెలియదని తిరిగి కేసు వేయడానికి. సార్ డబ్బు కావాలంటే ఎంతైనా ఇస్తాను సార్. నా బిడ్డ నాకు దొరికితే చాలు. నాకు డబ్బు ముఖ్యం కాదు సార్. ప్లీజ్ సార్ ఎలాగైనా. ఎవరికి ఇస్తారు డబ్బు? మీరు కొంచెం నిదానించండి. మీ బిడ్డను ఖచ్చితంగా కనుక్కొని మీ ఇంటికి చేరుస్తాం. ఆంధ్ర పోలీస్ తెగు గురించి మీకు తెలీదు. ఎనీ టైం మంచి న్యూస్ వస్తుంది. కార్లో ఎవరూ లేరే, ఇలా వదిలేశారేంటి? ఎవరిదే ఉంటుందబ్బా. ఏదో స్మగ్లింగ్ వ్యవహారం అయి ఉంటుంది. నెత్తి నోరు బాధ గురించి చెప్పాను, వింటే కదా. సరేరా ఫోన్ చేద్దాం, మీ నాన్నకు ఫోన్ చేద్దాం. అనగా రాణీలు వెళ్దాం. పైకి లేప్రా. గ్రీన్ కలర్ మారుతి జెన్ నెంబర్ TN09Q3334. ఇద్దరు కుర్రాళ్ళు 12 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లారు. ఎలాంటి మెసేజ్ దొరికినా వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓవర్. కారా? ఏం కారా? మారుతి జెన్ సార్. కలర్ ఏంటి? రాత్రి అవడం వల్ల కలర్ పెద్దగా తెలియలేదు. బ్లాక్ గానీ బ్లూ గానీ కావచ్చు సార్. నెంబర్ చూసావా? చూడలేదు సార్. నీకు బుద్ధి లేదయ్యా, ఇన్ని వివరాలు చెప్తున్నా, నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. ఆ బండిలో మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, ఖాళీగా ఉంది. ఎక్కడ చూసావు? తామరకుంట దగ్గర సార్. జీప్ తీమను, క్విక్. ఏ పడుకుని చాలు, లేవాణి. తామరకుంటకు పోని, త్వరగా. ఏయ్ రాత్రులు పిచ్చమయ్యం, పోడ్రా. లేదన్నా, ఈ అమ్మాయి నీళ్ళు చెప్పు. నువ్వే చెప్పు. సినిమా నటి రేణు లేదు, వాళ్ళ అమ్మాయి ఇది.
కార్ ఆగిపోయింది, పెట్రోల్ కావాలి. ఏంట్రా మీరు కారులో వచ్చారా? అవునన్నా, పచ్చ కలర్ మారుతి జెన్. వీళ్ళు డబ్బున్నోళ్ళు, సినిమాల్లో నటిస్తారు. ఎవరు ఈ పిల్ల? వీళ్ళమ్మ. అదే సినిమా నీళ్ళు పోండ్రా రే. హే చూసావా, ఇదో కొత్త టైప్ అడుక్కోటం. ఈ మూడు మొహాలు కారులో వచ్చాయంట, పెట్రోల్ అయిపోయిందిట, కారు అక్కడ ఆగిందట సినిమా వాళ్ళంట. ఈడేమో మెగాస్టార్ చిరంజీవి, ఈడేమో బాలకృష్ణ. నువ్వెవరమ్మా? రంభవా, త్రిషవా, జ్యోతికవా? లేదన్నా, నిజమే చెప్తున్నా. రే మురానోరు, ఆరాడుగు సైజు ఉన్నావు, ఎన్ని నేషాలు ఇస్తున్నారా మిమ్మల్ని? ఏయ్ ఇప్పుడు ఎందుకయ్యా కొట్టావు? పోండ్రా చెత్త నా కొడకలారా, అబద్ధాలు చెప్పి ఇక్కడ దొంగతనం చేద్దాం అనుకుంటున్నారా? బుద్ధున్నా నీకు, ఆడపిల్లని కొడుతున్నావు. నువ్వు మగాడివేగా, నిన్ను కొడతాను రా పోరం పోక. ఇంకోసారి వైపు వచ్చావో చంపుదా నా కొడక. చూసి నీకు వేరేగా చెప్పరా, వెళ్ళరా. మా దగ్గరకు వచ్చావో ఇలా పగులుద్ది చెప్తున్నా. రే అది కింద పడే, రే కింద పడేరా, రే కింద పడే, రే కింద పడేంట్రా. రే ఇయ్య సచ్చినోళ్ళారా, దొంగనేళ్ళారా, భూతాళ్ళారా, దెయ్యాళ్ళారా, రే రండ్రా ఇయ్య. దగ్గరికి వచ్చారో కాల్చి పాడేస్తా. ఎరా వస్తారా? డిషం డిషం డిషం. ఇంకెక్కడికి వెళ్లకుండా కార్ దగ్గరికి వెళ్దాం. ఈ రాత్రి కారులోనే పడుకొని ఉదయాన్నే లేచి పోలీస్ స్టేషన్ లో చెప్దాం. అమ్మో పోలీసా, వద్దు నాకు చాలా భయం. అస్సలు కొట్టరు, పోలీసులు తప్పు చేస్తేనే కొడతారు. మీరిద్దరు గుడ్ బాయ్స్, మేమంతా కలిసి ఆడుకున్నామని చెప్తాను. సరే. అయ్యయ్యో నాన్సీ ఎక్కడా? మనం ఉయ్యాలట ఆడుకున్నామే, అక్కడ చెట్టు కట్టేశా. దానికి రాత్రి అయితే ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది. అమ్మ కార్లో చాక్లెట్స్ ఉన్నాయిగా. అవన్నీ అయిపోయి వచ్చే పోయే వాళ్ళకంతా ఇస్తుంటే ఇంకా ఉంటాయా? ఎప్పుడా ఖాళీ? నేను ఆకలికి ఓడ్చుకోలేను. అయ్యో ఆకలి, అబ్బా. నాతో రండి, మీకు బనుగుడి పెడతా. రే డబ్బులున్నాయా? అవేమక్కర్లా, నాతో రండి. మూడు బండ్లు ఇవ్వు. డబ్బులు ఇస్తాం, ఎక్కడికి వెళ్తాం? ఇదిగోండి. అన్న ఒక షోడో ఇవ్వన్నా. ఇదిగో తాగు తాగు, తొందరగా తాగు. ఇదేంటి రావట్లేదు? అలా కాదు నీలా, ఇలా తిప్పి తాగాలి. ఇదిగో తాగించాలి నా కొంచెం ఇవ్వు. ఎంత అయింది? మూడున్నర అయింది. నా దగ్గర ఇదే ఉంది. సచ్చిన వాళ్ళ, అందుకే డబ్బులు ఉన్నాయని అడిగాను. ఎందుకురా ఇంత చిన్న వయసులో అబద్ధాలు మీకు? ఆకలి వస్తుందన్న, మేము సరే తన ఆకలికి తట్టుకోలేదు,
మన్నించన్న, చిన్నపిల్లలం తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయం. తిన్నందుకు ఏదైనా పని చేసి పెడతాం. నాకు బాయిలర్ కడగడం, సైకిల్ రిపేరింగ్, మెకానిక్ పని అంతా వచ్చన్న. మీరు ఏ పని ఇచ్చినా చేస్తానన్న, వీడిని మాత్రం వదిలిపెట్టండి. ఆలోచన బాగానే ఉంది, లోపల ఇడ్లీకి పప్పు నానబెట్టుంది, రోట్లో వేసి బాగా రుబ్బేయాలండి. సరే నీలు, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాం. లేదు, నేను కూడా మీతో రుబ్బుతాను. ఓర్ని బండబడా. త్రిబుల్ 3-4 అదే వెహికల్. ఏ కానిస్టేబుల్ అటెల్ చూడు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో. సరే సార్. హలో కంట్రోల్ రూమ్. Yes, receiving. హైటెక్ సిటీ నుంచి 2 కిలోమీటర్ తర్వాత తామరగుంట పక్కన ఉన్న మామిడి తోటలో గ్రీన్ కలర్ మారుతి జెన్ నెంబర్ TN09Q3334 దొరికింది. ఓవర్. సార్ ఒక చిన్న ట్రబుల్. ఏంటి? ఆ కారు డాష్ బోర్డ్ లో ఒక రివాల్వర్ ఉంది. వాట్? రివాల్వర్? అది మేడం గారి రివాల్వరే. దాని లైసెన్స్ రెన్యువల్ చేయించాలని ఉంచాను. ఆ విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఏంటి రివాల్వరా? పాపం పిల్లరా, మీరు ఒక్కొక్కరు ఒక్క బాబు పెరుస్తున్నారు ఎందుకయ్యా? ఇప్పుడు నేను ఏం చేయాలి? కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏ ఏరియా మ్యాన్? హైటెక్ సిటీ నుంచి 2 కిలోమీటర్ తర్వాత సార్. ఎవరైనా ఉన్నారా బండ్లో? ఎవరూ లేరు సార్, పెట్రోల్ లేక ఆగిపోయినట్టుగా ఉంది సార్ ఇది. అయితే ఆ చుట్టుపక్కలే ఉండుంటారు. జీప్ కనపడకుండా ఉంచి వాచ్ చేయండి. ఓకే సార్. కేసు చాలా సీరియస్. ఒక చిన్న అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారు. వాళ్ళ చేతిలో తుపాకీ ఉండే ఛాన్స్ కూడా ఉంది సార్. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను, తొందరపడి ఏం చేయొద్దు సార్. తప్పించుకుంటే? షూట్ మ్యాన్, తప్పించుకోవాలనుకున్నా లేక వాళ్ళ చేతిలో ఉన్న తుపాకీ యూజ్ చేయడానికి ట్రై చేసినా షూట్ చేయండి. ఓకే సార్. కాలి మీద కాల్చి ప్రాణాలతో పట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే పాపకు మాత్రం ఏం కాకూడదు, సేఫ్గా రెస్క్యూ చేయండి. సిఎం ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్. ఓకే సార్. డెవలప్మెంట్స్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. ఏ కానిస్టేబుల్స్ అందరూ వచ్చి బండి ఎక్కడి. డ్రైవర్ బండిది. ఆ పొదల చాటుకు పోని. కుక్క నోరుమూయిరా. అంత అయిందన్నా? ఇంత చిన్న వయసులో తిన్నందుకు పనిచేసి బదులు తీర్చుకున్నారు చూడండి. మీరు పైకి వస్తారా? ఈ పళ్ళు తీసుకోండి. దీనికే పిండి రుబ్బాలా? లేదు బాబు. అమర్, నాదు ఐడియా. ఏంటి? మనం ఇంటికి వెళ్ళొద్దు, ఇలాగే హ్యాపీగా ఉందాం. ఆకలిస్తే ఎక్కడికైనా వెళ్ళి పిండి రుబ్బుదాం, లేకపోతే రాళ్ళు కొడదాం. నువ్వు సైకిల్ రిపేర్ చేయి. అప్పుడు నేనేం చేయాలి? నువ్వా? నువ్వు ఇంట్లోనే ఉండి నాన్సెన్స్ చూసుకో. చూసుకుంటా. కొన్నాళ్ళయ్యాక నేను అమర్ని పెళ్లి చేసుకుంటా. అప్పుడు నేను? ఇంకొన్నాళ్ళయ్యాక నిన్ను కూడా పెళ్లి చేసుకుంటా. సరే. చిన్న సైజులో ఒక ఇల్లు తీసుకుందాం, తర్వాత కారుకున్న సీటు తీసి పెద్ద పరుపు ఒకటి కుట్టుకుందాం. అన్నా, కారు సీటు తీసి అమ్ముదాం, 100 రూపాయలు వస్తాయి. ఏ, కష్టపడి సంపాదిద్దారా? నేను మీకు వంట చేసి పెడతాను, తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను. నేను ఇంత పెద్దగా అయిపోతా, అప్పుడు ఫీడుగా పరిగెడతా. ఎవరు వస్తున్నట్టున్నారు చూడు.
ముందుకెళ్ళరా, లేకపోతే ఇక్కడే కూర్చుంటా. సరేరా, కార్ వరకే తీసుకెళ్తా. సార్, ఆ పిల్లని బలవంతంగా ఎత్తుకొస్తున్నాడు సార్. సార్, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. యో, ఊరుకోయా, కార్ దగ్గరికే వస్తున్నారు. అయ్యో, తుపాకి కాల్చేస్తాడేమో సార్. అయ్యో సార్, ఆ పిల్ల తప్పించుకుంటున్నా, తరుగుతున్నారు. సార్, త్వరగా యాక్షన్ తీసుకోండి సార్. త్వరగా పడితే భయ, వాడు తొందరపడి ఆ పిల్లని కాలిస్తే కమిషనర్ నన్ను చంపుతాడు. ఏ డ్రైవర్, నేను చెప్పే వరకు హెడ్ లైట్స్ వేయకు. రేపు పోలీసులు పారిపోదాం. చెప్తోంది అగండి, అగండ్రా, రే పరిగెట్టుకండి, అగండి, షూట్ చేసి మారేస్తాను. రే చెప్తోంది మీకే, అగండి, అగండ్రా, రే అగండి, గో ఫాస్ట్, అగండ్రా చెప్తుంటే. ఏంట్రా పరిగెడతాను, రే అగో, రే 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 పరిగెట్టు కాదు, షూట్ చేస్తాను, స్టాప్ ఇట్. రేణు, నీలు వచ్చేసింది. ఎక్కడికి పోయావరా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మ నుదురు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఏంటిది, చేతికి రక్తం, అయ్యో కాలికి దెబ్బ, డ్రెస్ అంతా. పాపను చూడండి, పిల్లని ఏదో చేసి ఉంటారు. ముందే పోకిరి వాళ్ళని కాల్చి పారేయండి సార్. డాక్టర్ వద్దమ్మా, నాకేం కాలేదు. మళ్ళీ ఏమైంది రేణు? డాక్టర్, నేనేమని చెప్పను, ఎవరో ఇద్దరు పోకిరి విధవలు నీలుని ఊరి బయటకు తీసుకెళ్ళి నాకు మాట రావడం లేదు. ఇప్పుడు నీలు ఎక్కడుంది? లోపలుంది. ఇదంతా నా తలరాత, పాపం చూడండి. నాకేం కాలేదమ్మా, డాక్టర్ వద్దు. చూడండి డాక్టర్, నేను ఎప్పుడైనా ఇలా అందా? సరే, డోంట్ వరీ, నేను చూసుకుంటానుగా, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. నేను చూసుకుంటాను రేణు, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. నీలు, నిన్ను వాళ్ళు ఏం చేశారమ్మా? ఎవరు? నిన్ను కారులో తీసుకెళ్లారే వాళ్ళు. నాతో ఆడుకున్నారు. ఎక్కడెక్కడ ఆడుకున్నారు? కార్ లోపల, చెట్టు కింద, బావి దగ్గర. బాగుంది. నీలు, కొంచెం స్కర్ట్ పైకి పట్టుకోమా, మురిగ్గా ఉంది. వాళ్ళు చేసిన మురికే. అయ్యో అయ్యో.
పట్టాభి, కేసు పెద్దదయ్యేటుంది, కోర్టుకెళ్తే సమాజం నవ్వుతుంది, నా పిల్లకి ముద్ర పడుతుంది. వద్దు, అది తట్టుకోలేదు. స్టేట్మెంట్ కావాలంటే లాయర్ ద్వారా మనమే కవర్ చేద్దాం. నేను నీళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు. మినిస్టర్ సీఎం ఎవరినైనా పట్టుకో. సరేనమ్మా, ప్లీజ్. ఇదిగో చూడు, పేపర్లో రేపు గీపని ఏది రాకూడదు, అది ముఖ్యం. అర్థమైందా? అలాగేనమ్మా. తీవ్రమైన గాయాలేమీ లేవు. షీఈస్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్. ఈ వార్త వెళ్ళి ఇంకెవరితో? చిచ్చి, ఏంటి రేణు, ఎన్ని సంవత్సరాలుగా నేను నీ ఫ్యామిలీ డాక్టర్గా ఉన్నాను, ఇవన్నీ నాకు నువ్వు చెప్పాలా? టేక్ కేర్, ఓకే? డోంట్ వరీ. అమ్మా, బుల్లెట్ లోపలికి తగిలేదు అనుకుంటా. అమ్మా, కానీ రక్తం ఎక్కువగా పోయింది. అమ్మా, ఎందుకైనా మంచిది, ఓ ఎక్స్రే తీద్దాం. అమ్మా, ఎరా, నొప్పిగా ఉందా? ప్రాణం పోతుంది డాక్టర్. పోలీసులు కాల్చారు అంటే అసలు ఏం చేశాడు ఆవిడ? అదేం అడుగుతారు సార్, చెప్పినా మీరు నమ్మరు. ఒక సినిమా నటి కూతుర్ని కారులో ఎత్తికెళ్లి 5 లక్షల రూపాయలు కావాలని లెటర్ రాశారు వీళ్ళు. ఎరా, ఈ వయసులో కిడ్నాప్, ర్యాన్సమ్ ఎవరు నేర్పించారా? వీడితో ఇంకొకడు ఉన్నాడు, ఎలక పిల్లలా ఉంటాడు. సార్, అంతా అబద్ధం సార్, ఆ పిల్లే మమ్మల్ని తీసుకెళ్ళింది. కథ ఎలా అల్లాడో విన్నారా? సత్యంగా సార్, ఆ పిల్ల తీసుకెళ్తేనే వెళ్ళాం. అయితే లెటర్ ఎందుకు రాశారా? సార్, టీ కొట్టు దగ్గర ఒక డ్రాయమంటే రాశాను సార్. అబద్ధాలు ఆడటానికి కూడా హద్దు పద్దు ఉంటుంది. డాక్టర్, ఈ అదవని తీసుకుపోయి మత్తివ్వకుండానే కాలు కోసి పారేయండి. సరే సరే, ఎక్స్రేకి ఏర్పాటు చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అటు ఇటు కదిలితే నరాలు కోసేయను. అవును, వీడి పాట ఎక్కడే? దగ్గరా, అయ్యగారు పిలుస్తున్నారా? రా. నీ పేరేంట్రా? అసలు పేరు బాలసుబ్రహ్మణ్యం, అందరూ పుల్లి అనే పిలుస్తారు. ఏడవకు, నిన్ను మేమెవరం ఏం చెయ్యం. నువ్వు నిజం చెప్తే రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ ఇల్లు ఎక్కడుంది? ఇల్లు లేదు సార్, షెడ్లోనే ఉంటాను. మీ అమ్మా నాన్న? చూడలేదు. అవును, ఆ పాప నుంచి ఎత్తుకెళ్లారు? నీలునే మా అమ్మా నాన్న చూపిస్తానని తీసుకెళ్ళింది. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? అక్కడుంటారు. మా అమ్మ చాలా బాగుంటుంది, నా కళ్ళకి వచ్చి రోజు పడికి పంపిస్తుంది. ఆ లెటర్ ఎవరు రాశారు? అమరన్న. అయితే నువ్వు రాయలేదా? నాకు రాయడం రాదు, కానీ బొమ్మలేస్తా, పావురం కోడి. ఎప్పుడు రాశాడు అమరన్న? అదొచ్చి ఆ టీ కొట్లేదు అక్కడ రాశాడు. ఒక ఆయన రాసి ఇమ్మని అడిగాడు, రాసిస్తే డబ్బులిచ్చాడు. ఆ డబ్బుతో ఆడుకోవడానికి బొమ్మ కొనాలనుకున్నాం నీలుకి. బాగా ట్రైన్ చేశారు సార్ వీణ్ణి, అసాధ్యుడుగా ఉన్నాడు. నేను నట్లు కూడా విప్పుతా. విప్పుతావరా? ఎందుకు చెప్పండి సార్, ఎందుకు మేనమ కొడతావు? ఒక చిన్న పిల్లాడి నుంచి నిజం ఎలా చెప్పించాలో కూడా నీకు తెలీదా? సరే 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 సరే, నువ్వు అబద్ధం చెబితే నిన్ను జైల్లో పెడతారు. ఆ లెటర్ అమరన్నే కదా రాసింది? అవును సార్, ఆ మనిషి 5 రూపాయలు కూడా ఇచ్చాడు. చూసావా చూసావా, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. వాడు రాసిచ్చిన లెటర్ నువ్వే కదా తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో వేశావు. లేదండి. అవును సార్. దొంగ రాస్కల్, అయ్యగారి ముందు అబద్ధాలు చెప్తా, చెప్పరా? నిజం చెప్పు, చెప్పరా అంటే చెప్పు. చాలా ఆపవయ్యా, చాలే. అంతా నిజమే చెప్పు, అబద్ధం చెబితే నిన్ను మళ్ళీ కొడతారు. చెప్పింది ఆ పాపను తీసుకెళ్ళి ఏం చేశారు? ఆడుకున్నావు. ఏమాటలు? ఉయ్యాలాట. ఇదిగో చూడు, నేను చెప్పింది విని నువ్వు బుద్ధిగా ఉన్నావంటే రేపు ఉదయాన్నే నిన్ను వదిలేస్తాం. ఇప్పుడే వదిలేయండి, నేను షెడ్లో లేకపోతే మా మేస్త్రి స్పానర్ తో కొడతాడు. అయితే జరిగింది చెప్పు. ఎక్కువ దూరం నడవలేదండి, కారులో పెట్రోల్ అయిపోయిందని ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాం. తర్వాత అక్కడ తన్ని తరిమారు. ఎవరికి ఫోను? నీలు వాళ్ళ నాన్నకి. ఎందుకు? డబ్బులు అడగడానికి. తర్వాత? నీలు లేదు,
బాగా అలసిపోయి చెట్టు కింద పడుకుంది. సార్, ఐ థింక్ దే హావ్ ట్రైడ్ టు సెక్సువల్లీ వైలేట్ హర్. అవును సార్, అక్కడ పెద్ద చెట్టు లేదు, అక్కడ ఇదంతా జరిగింది. ఎక్కడికెళ్తుందో మన దేశం. ఎరా, అంత డబ్బుతో ఏం చేద్దాం అనుకున్నారు? ముగ్గురం పెళ్లి చేసుకుని ఒక ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నాం. అలాగే కార్ సీట్ చింపేసి పెద్ద పరుపు కుట్టుకుందాం అనుకున్నాం. ఓ మై గాడ్, ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూసారా. కుక్క పిల్ల కూడా చిన్న ఇల్లు కడదాం నీలో చెప్పింది. ఇప్పుడు నేను షెడ్కెళ్ళొచ్చా? లోపలికెళ్ళి పడుకో. ఈ ఇద్దరు పిల్లల్ని రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఎస్ సార్. పోలీసులు వాళ్ళని వదిలారా మమ్మీ? ఎవరినమ్మా? అమర్ పులి వాళ్ళిద్దరిని. ఆ రాస్కల్స్ ఎక్కడుంటే నీకెందుకు? దట్స్ నాట్ గుడ్ మమ్మీ. నీలు, మమ్మీకి ప్రామిస్ చెయ్యి, నిన్న జరిగింది మర్చిపోతానని ప్రామిస్ చెయ్యి. నీలు చెప్పింది వినమ్మా. నీలు, సరే నువ్వు కొంచెంసేపు నిద్రపో, అమ్మ వెళ్ళి స్నానం చేస్తుంది. ఈరోజు మమ్మీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని నీతోనే ఉంటుంది. చాలా కథలు చెప్తాను, మంచి ఐస్ క్రీమ్ తినిపిస్తాను, ఐమాక్స్కి తీసుకెళ్తాను, సరేనా? కన్నా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంటి దగ్గర నుంచే. నిన్న నిన్నెవరో కిడ్నాప్ చేశారనే రూమర్ వచ్చింది. అదేం లేదు డాడీ, పక్క గ్యారేజ్ లో ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారని చెప్పానుగా, వాళ్ళతో పిక్నిక్ వెళ్ళా. అంతేనా? నేనింకా ఏమైందో అని భయపడ్డాను. ఇప్పుడే ఐజీ ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. డాడీ, వాళ్ళని పోలీసులు పట్టుకెళ్ళారు డాడీ. ఎలాగైనా మీరే కాపాడాలి డాడీ, ప్లీజ్ డాడీ. ఓకే ఓకే, దట్స్ సో గుడ్ డాడీ. తర్వాత ఫోన్ చేస్తా. ఏయ్, ఎవరితో మాట్లాడావు? నా ఫ్రెండ్తో. హలో 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 ఎందుకే ఎందుకే ఆ మనిషితో మాట్లాడావు? మాట్లాడద్దని చెప్పలేదు? ఏ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆయన మా నాన్నే కదమ్మా. ఇదిగో చూడు, నువ్వు చిన్నపిల్లవి కాదు. ఒకరోజు కాకపోతే ఒకరోజు పెద్దదాని అవుతావు. నీ చిన్నతనం వదులుకోవే, అది ఈ రోజు నుండే కావాలి. నీకు నిజం తెలుసా? వాడు నాడే, వాడు నీ తండ్రి కాదు. నువ్వు వారికి పుట్టలేదే, తెలుస్తుందా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీకు నాన్న లేడు నీలు, అమ్మ ఒక్కటే, నేను ఒక్కదాన్నే, నేను నీకు అమ్మ నాన్న.
మాత్రమే. ఇదిగో చూడు, నాకు తెలియకుండా నువ్వు ఏదైనా చేస్తే అలాగే చంపేస్తాను, తెలుసుకో. గౌరవనీయులైన మెజిస్ట్రేట్ అయ్యే గారికి, మెజిస్ట్రేట్ అయ్యే గారికి సమస్య ఏంది? ముందే 10 రూపాయలు చెత్త నా కొడక, నన్నే ఎరుకునేటి చేస్తావు కదా, ఈసారి వస్తావుగా, 3 నెలలు తక్కువ కాకుండా దోస్తా. 100 రూపాయలు ఎందుకు కుదరదయ్యా? అక్కడ అందరూ 5-10కి బేలేస్తుంటే 100 కావాలంట. 100 ఇదిగో రావయ్యా, పోనీ 50 25 ఇస్తా. 50 25 నా బిడ్డను పట్టుకుని అన్యాయంగా లోపలేశారమ్మా. ఏం చేశాడమ్మా నీ బిడ్డ? సారాయి కాయటం కూడా ఒక తప్ప. సార్ త్వరగా ఈ కేసు క్లియర్ చేయండి, చాలా కష్టంగా ఉంది. మీకా క్లయింట్కా? ఇద్దరికి సార్. అయితే సరే. థ్యాంక్ యూ సార్. తిన్నావారా? లేదన్నా, ఆకలేస్తుంది. ఆసుపత్రిలో నాకు పాలు బ్రెడ్ ఇచ్చారు, నువ్వు గుర్తొచ్చావు, నీకు కొంచెం తెచ్చా, ఇదిగో తినరా. అమర్లింగం 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 రే, రండిరా. ఏయ్ పదరా పదరా. అమ్మా, ఏంటి వీళ్ళ మీద కేసు? కిడ్నాపింగ్ యువరానర్. కిడ్నాపింగ్ వీళ్ళు చేశారా, వీళ్ళని ఎవరైనా చేశారా? అన్నా, గాంధీ తాత. ఎంత వయసు వీళ్ళకి? 13 ఏళ్ళు యువరానర్. ఆ చిన్నపిల్లాడికి? రే, నీ వయసు ఎంతరా? ఇన్నేళ్ళంటాయండి. వీళ్ల తరఫున వాదించేదెవరు? మిస్టర్ నందీశ్వర్ యువరానర్. ఈ ఇద్దరికి లాయర్ని పెట్టి వాదించుకునే స్తోమత లేక ప్రభుత్వమే వీళ్లకు లాయర్ని నియమించింది. ప్రొసీడ్. అమర్ అని పిలువబడే ఈ అమరలింగం, పులి అని పిలువబడే ఈ బాలసుబ్రహ్మణ్యం అను ఈ ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థానంలో గూర్ఖా భోజనానికెళ్లి ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి కారు తాళం దొంగిలించి నీలు అనబడే 10 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో రోజంతా నీలుని బలవంతంగా బంధించి ఉంచారు. 5 లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసిపెట్టి వెళ్లారు. ఆ ఉత్తరం అమర చేతిరాతతో ఉంది, వాంగ్మూలంలో ఒప్పుకోబడింది. ఈ ఉత్తరం చేతిరాత నిపుణుల ద్వారా కూడా పరిశీలించబడింది యువరానర్. యువరానర్, అదే ఉత్తరాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ చిన్నారులు ఎంతటి దూరాలోచనతో ఈ పనిని కట్టుదిట్టంగా చేశారో తెలుస్తోంది. యువరానర్, ఈ ఉత్తరం రాసింది ఈ పిల్లాడే, కాని ఎవరో చెబుతుంటే రాశాడు. ఆ చెప్పిందెవరో? సాక్ష్యం ఉందే? పోలీసు వారు ఆ 3వ వ్యక్తిని పట్టుకోలేదు, కనీసం అతన్ని కనుక్కునే ప్రయత్నం కూడా. యువరానర్, ఇట్స్ ఏ లీడింగ్ క్వశ్చన్. సాక్ష్యాలు తేట తెల్లంగా ఉన్నప్పుడు 3వ మనిషి ఉన్నాడన్నది ఓ కట్టుకథ, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం ఇది. యువరానర్, ఈ కేసులో మరో ముఖ్యమైన సాక్షి నీలు అనే పాపను విచారించడానికి అనుమతి కోరుతున్నాను, అప్పుడే అన్ని నిజాలు బయటకొస్తాయి. యువరానర్ యువరానర్, ఆ పాప ప్రముఖ సినీ నటి కుమార్తె. ఇప్పటికే మనోవ్యధతో ఉన్న ఆమె 10 మందిలోకొచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల వచ్చే ప్రచారం, ఎక్స్పోజర్,
ఆమె మనోవ్యధని మరింత పెంచుతుందని డాక్టర్ల అభిప్రాయం. అందుకు సంబంధించిన సర్టిఫికేట్. ఆ పాప మనోవ్యధ తగ్గే వరకు కేసు వాయిదా వేద్దాం యువరానర్. ఏమి అవసరం లేదు యువరానర్. ఇన్స్పెక్టర్ ఎదురుగా వకీలు ద్వారా ఈ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ దాఖలు చేసి పెట్టారు. ఇది దాని నకలు యువరానర్. అది మీకు సరిపోతుందని నేను నమ్ముతున్నాను యువరానర్. సరే చూద్దాం. లెటర్ చాలా క్లియర్గా ఉంది, అవసరమైతే పిలుస్తాం. ఇప్పుడు వీళ్లను సమాజంలో వదిలిపెడితే మరికొందరు నేరస్తులుగా తయారవడానికి వీళ్ళు దోహదపడచ్చు. కనుక వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించమని కోరుతున్నాను యువరానర్. చెప్పింది కరెక్టే. త్వరగా తేల్చండి, షెడ్కెళ్ళాలి. నిన్న కూడా వెళ్ళలే, మా మేస్త్రి తిడతాడు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నేరస్తులు అమరలింగం, బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి మీద ఆరోపించబడిన నేరాన్ని బరువెక్కిన హృదయంతో ఈ న్యాయస్థానం విచారించి తీర్పు చెప్తోంది. రాష్ట్రంలో బాల నేరస్తులు అధికం కావడం ఎంతో బాధపడాల్సిన విషయం. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్న మీదట బాలకార్మికులైనటువంటి అమర్ అనబడే అమరలింగం, పులి అనబడే బాలసుబ్రహ్మణ్యం వాళ్ల గ్యారేజ్ పక్కనే నివసిస్తున్నటువంటి ఒక డబ్బున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి నగరానికి దూరంగా తీసుకెళ్లి ఆమెను బలాత్కారం చేశారు. ఉత్తరం రాసి డబ్బు డిమాండ్ చేశారు. టెలిఫోన్ ద్వారా ఆమె తండ్రిని అడిగి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇరుపక్షాల వాదన ప్రకారం ఆమెతో వారు ఊరు వెలుపల ఒక రోజంతా ఆటలాడుకున్నారని తెలుస్తోంది. ఆ ఉత్తరం ఎవరో చెబితే రాశానని బుకాయిస్తున్న అమరలింగమే రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ విచారణకు అందకపోవడం వల్ల కోర్టు వీరిని దోషులుగా పరిగణించి చూడనిరా. మన మేస్త్రి కూడా వచ్చాడు. సైలెన్స్. ఏది ఏమైనప్పటికీ ఈ నేరానికి సంబంధించి ప్రాసిక్యూషన్ వారి యొక్క వాదననే కోర్టు బలపరచాల్సి వస్తోంది. ప్రాసిక్యూషన్ వారి వాదన ప్రకారం ఇది పథకం ప్రకారం చేసిన నేరమన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ బాలల చట్టం సెక్షన్ 1920-1959 ప్రకారం, ద ఇండియన్ జువెనైల్స్ జస్టిస్ యాక్ట్ 1986, ఆంధ్రప్రదేశ్ జువెనైల్స్ జస్టిస్ రూల్స్ 1988 అపెండిక్స్ 2ను అనుసరించి షరతులను బట్టి నేరాన్ని విచారించిన మీదట నిరూపించబడినది కావున అమర్ అనబడే అమరలింగం 12 సంవత్సరాల వయసు పైబడి ఉండటం వల్ల అమర్ను జువెనైల్ డిటెన్షన్ స్కూలుకు పంపమని ఆదేశిస్తూ 12 సంవత్సరాల దిగువ వయస్సు గల పులి అనబడే బాలసుబ్రహ్మణ్యానికి తల్లిదండ్రులు సంరక్షకులుగా ఎవరూ హాజరు కాని కారణంగా ఇతన్ని కూడా అదే స్కూలుకు పంపి 12 ఏళ్లు వచ్చే వరకు మంచి బుద్ధులు నేర్పించవలసిందిగా కోర్టు తీర్పు ఇవ్వడమైనది. ఏంటన్నా కాలు నొప్పిగా ఉందా? అవునరా, నిలబడ్డానికి కూడా కుదరట్లేదు. నా భుజం పట్టుకో. నీలో కాలు నొప్పి తగ్గిపోయి ఉంటుందా అన్నా? అరే నడ వెళ్దాం. అయిపోయిందా? షెడ్కి పోవచ్చా? ఆ వెళ్దాం వెళ్దాం, కానీ పనికి కాదు, బడికి. బడికా? పలక పిలుపు ఇస్తారా? ఇస్తారు ఇస్తారు, తన్ని తలస్థానం కూడా ఇస్తారు. నడు. వస్తాను మేస్త్రి. మేస్త్రి, నేను షెడ్కి వెళ్దామంటే వాళ్ళు నన్ను వదలట్లేదు, బడికి తీసుకెళ్తాం అంటున్నారు. ఆ పంచర్ షాప్ అప్పారావు లేడు, డాల్ఫిన్ టైర్ని మంగళవారం ఇస్తా అన్నాడు మేస్త్రి. సెలవిస్తే షెడ్కి వచ్చేస్తా మేస్త్రి. సార్, ఈ పిల్లలు అలాంటి తప్పు చేస్తుండరు సార్. సార్, నా షెడ్ జామీన్గా పెట్టుకుని పిల్లల్ని వదిలిపెట్టండి సార్. పోయా, జడ్జిమెంట్ ఇచ్చాక జామీన్ ఇవ్వడానికి వచ్చావు, ఇన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఒక్కసారి అన్నం పెట్టిన వాడి దగ్గర జీవితాంతం కుక్కలా పడుంటారు సార్ వీళ్ళు. బుద్ధి ఇంకా మారలేదు. వీళ్ళని మారుస్తూ ఉంటూ కడ తెరచకండి సార్.
మీకు చేతులెత్తి మొక్కుతున్నా. తీసుకురండి. పులి, అమర్, నీలు ముగ్గురు ఖైదీలు. వీళ్ళు స్వేచ్ఛలేని బాలలు. ఆ ఒక్కరోజు పొందారు ఎన్నెన్నో మధుర స్మృతులు. మళ్ళీ బందీలైపోయారు ఆ ముగ్గురు ఖైదీలు. వాళ్ళు ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా వాళ్లకు నిజమైన ప్రేమ దొరకనే లేదు.
బాల్కనీ బాల్కనీ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా 40 ఉందా, బాల్కనీ బాల్కనీ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా 40 ఉందా, సార్ టికెట్ కావాలా టికెట్, 40 ఉందా 40 ఉందా, బాల్కనీ బాల్కనీ టికెట్ సార్ టికెట్, 40 ఉందా, ఎవరికి కావాలి సార్ ఎవరికి కావాలి, 40 ఉందా 40 ఉందా, బాల్కనీ సార్ బాల్కనీ, సూపర్ హిట్ సినిమా బాల్కనీ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా 40 ఉందా, బాల్కనీ సార్ బాల్కనీ, 40 ఉందా 40 ఉందా సార్ ఎవరికి కావాలి, 40 ఉందా, బాల్కనీ 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 సార్ బాల్కనీ, బాల్కనీ సార్ బాల్కనీ, ఎవరికి కావాలి, 40 ఉందా 40 ఉందా, బాల్కనీ సార్ టికెట్ కావాలా, 40 రూపాయలది 100. ఏంట్రా బ్లాక్ టికెటా? కాదు సార్ సినిమా టికెటే, కొత్త సినిమా సార్ నిన్నే రిలీజ్ అయింది, మస్తుగుంటుంది సార్. రష్యాలో ఉందో చూసారా, టికెట్లు దొరకవు, ఏదో ఫ్యామిలీతో వచ్చారు కదా, 10 రూపాయలు తక్కువ చేసిస్తా. ఒరే సార్ ఎవరో నీకు తెలుసా, ఈ సినిమాకి కథా మాటలు రాసింది ఈయనే. అయితే ఇంకా 50 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. దీనికి ఏమిస్తావరా? పులికే పులి స్టాప్ పెడుతున్నాడు ఈయన, నన్ను వదిలేడు మాస్టరు. హెడ్ గారు ఈయన బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడు, పట్టుకొని లోపలేయండి. కొట్టారంటే చూడు. ఇదిగో తీసుకో, జరగండి జరగండి, బాల్కనీ వందా బాల్కనీ వందా, 40 వందా 40 వందా, బాల్కనీ వందా బాల్కనీ వందా, 40 వందా 40 వందా, బాల్కనీ వందా బాల్. రా అన్ని అమ్మేసావా? లేదన్నా బోనీలే కాలే, బీడి 50 టికెట్లేదా, బా బీడి ఇవ్వనా. ఇది ఎంత ఉంటుంది? ఎరా జేబు కొట్టేసావా? లేదు కింద దొరికింది. కొట్టినే అన్ని అబద్ధాలే, రూట్ మార్చావంటే పైకి రాలేవు. రూటే మార్చలేదన్నా, ఈ సినిమాకి కథా మాటలు రాశాడే ఆయన దగ్గర కొట్టేశా, లేకపోతే మనకే బ్లాక్ టికెట్లు అమ్ముతాడా? ఏం కావాలబ్బా? ఓ టికెట్ ఇవ్వు, డబ్బు దీ ముందు తీసుకో. ఏం సినిమా అన్న, జనం ఇంతమంది వచ్చారు. చదువుబే, జైల్లో చదువుకున్నావుగా. ఈ కలిపి చదువు. అక్కడ అంతే నేర్పించి బయటికి పంపేశారు. ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే. అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. అరే మన నీళ్ళు. చీచి అది నీళ్ళు కాదురా, ఇంకెవరో, మన నీళ్ళు చిన్నపిల్లరా, తనకి సినిమాలో నటించడం నచ్చదు. యాక్షన్! ఇప్పుడు నీలా వాళ్ళ అమ్మ కోరిక మీద నీలాశ్రీ అని పేరు మార్చుకుని పెద్ద నటిగా మారింది. రోజూ 18 గంటలు షూటింగ్లో బిజీ. ఆ మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది. అమర్, నీలా పెద్ద నటి అయ్యిందన్న నిజం తెలిసి తను జీవితంలో ముందుకు వచ్చే తీరాలన్న నిశ్చయంతో పులి ఆటోమొబైల్స్ అనే షాప్ పెట్టి దొంగ కారు స్పేర్ పార్ట్లు సగం ధరకి అమ్ముతున్నాడు. వాడికి పోలీస్, జైల్, కేస్ అన్నవి మాటమాటకి ఎదురై అలవాటైపోయాయి. పెద్ద నటిగా మారింది. రోజూ 18 గంటలు షూటింగ్లో బిజీ. ఆ మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది. అమర్, నీలా పెద్ద నటి అయ్యిందన్న నిజం తెలిసి తను జీవితంలో ముందుకు వచ్చే తీరాలన్న నిశ్చయంతో పులి ఆటోమొబైల్స్ అనే షాప్ పెట్టి దొంగ కారు స్పేర్ పార్ట్లు సగం ధరకి అమ్ముతున్నాడు. వాడికి పోలీస్, జైల్, కేస్ అన్నవి మాటమాటకి ఎదురై అలవాటైపోయాయి. పులి, తాను అనాథ కాదు, తల్లి తండ్రి ఉన్నారు, ఎక్కడో ఒక ఊర్లో ఉంటున్నారు. ఏనాటికైనా తన కలలో కనిపించే అమ్మను కలిసే తీరుతాను అని నమ్ముతున్న పులికి ఒక సెప్టెంబర్ నెలలో వర్షం రోజున తన తల్లిలా ఉండే ఆమెను వెంబడిస్తూ బస్సు కింద పడి ప్రాణాలు వదిలాడు.